Hello friends, YouTube viewers andariki hi andi, namaste andi. Ippatavaraku na computer sadda YouTube channel ni website ni visit chesina valaki chala thank you andi. Alane YouTube channel lo unna videos ni chusin tarvata vatni like chesina valaki, comment chesina valaki, share chesina valaki special ga thank you andi. Alane YouTube channel ni subscribe chesina valaki heartfully thank you andi. Evaraithe subscribe cheyina vallu untaro vallu ventane subscribe chesukondi. Okay viewers, విషయానికి వస్తే ఈ కంప్యూటర్ సడ్డా యూట్యూబ్ ఛానల్లో నేను ఫినిష్ చేసిన కోర్సెస్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్, పేజ్ మేకర్, టాలీ నాకు వచ్చినంత వరకు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు నేను బిగిన్ చేద్దాం అనుకున్న టాపిక్ ఏంటంటే ఫోటోషాప్ ఈజ్ ఏ బేసిక్ ఫండమెంటల్ సాఫ్ట్వేర్ అంటారు. అసలు దీన్ని బేసిక్ ఫండమెంటల్ సాఫ్ట్వేర్ అని ఎందుకు అంటారు అంటే, మనం ఒక ఎడ్యుకేషన్ లైఫ్ స్టార్ట్ చేయాలంటే మనం ఓణమాల అనేది ఎలా నేర్చుకుంటామో, ఓణమాలండి ఆడు అది ఎలా స్టార్ట్ చేస్తామో, అలానే గ్రాఫిక్ డిజైనర్స్, వెబ్ డిజైనర్స్, విజువల్ డిజైనర్స్, ఇల్యుస్ట్రేటర్స్, ఫోటోగ్రాఫర్స్, వీడియో ఎడిటర్స్ వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ మెయింటైన్ చేస్తారండి. కానీ ముందు ఫండమెంటల్గా నేర్చుకునేది ఫోటోషాప్, అందుకనే దీన్ని బేసిక్ ఫండమెంటల్ సాఫ్ట్వేర్ అంటారు. జనరల్ గా మనకు తెలిసినంత వరకు ఈ ఫోటోషాప్ను ఎక్కువగా యూజ్ చేసేది ఎవరు, ఫోటో స్టూడియో వాళ్ళు. మనం ఫ్యూచర్ లో ఈ ఫోటోషాప్ ట్యూటోరియల్స్ లో ఫోటో స్టూడియో లెవెల్లో ఏ విధంగా అయితే వర్క్ చేస్తారో ఆ విధంగా నేర్చుకోబోతున్నాం. అలానే ఒక కస్టమర్ అనేవాడు ఎలాంటి వర్క్ అడుగుతాడు, అతను అడగని వర్క్ కూడా మనం ఏ విధంగా ఫోటోషాప్ లో వర్క్ చేయాలి అనేది కూడా నేర్చుకోబోతున్నామండి. అసలు ఈ ఫోటోషాప్ లో మనం టోటల్ గా చెప్పుకునే టాపిక్స్ చూసుకుంటే ఫోటోషాప్ లో ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ దానికి షార్ట్ కట్, అలానే ఈచ్ అండ్ ఎవ్రీ మెను అందులో ఉన్న ఆప్షన్ దానికి షార్ట్ కట్, అలానే లేయర్స్. లేయర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లేయర్స్ లేకుండా మనం ఫోటోషాప్ లో ఎలాంటి వర్క్ చేయలేం, అసలు పని జరగదు. ఇలా ఈ టోటల్ నాకు తెలిసినంత వరకు ఫోటోషాప్ లో కంప్లీట్ గా చెప్పుకుందామండి. అయితే ఫోటోషాప్ లో జస్ట్ ఈ టూల్స్, ఆప్షన్స్, లేయర్స్ ఈ ఫండమెంటల్ గా ఇవి నేర్చుకోవడమే కాదండి, వీటిని యూజ్ చేస్తూ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ జాబ్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది మీరు ఫ్యూచర్ లో నేర్చుకోబోతున్నారు. మరి అలాంటి డిజైన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది ఒక్కసారి విజువల్ పింపుల్స్ ని రిమూవ్ చేయడం, బ్యాక్గ్రౌండ్స్ ని రిమూవ్ చేయడం, చేంజ్ చేయడం, డ్రెస్ కలర్స్ చేంజ్ చేయడం, అలానే బేసిక్ ఫండమెంటల్ డిజైన్స్, బ్యానర్స్ కానివ్వండి, స్టాంప్ ఎఫెక్ట్స్, రౌండ్ స్టాంప్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలి, అలానే షాడో ఎఫెక్ట్స్, లైటింగ్ ఎఫెక్ట్స్, వెడ్డింగ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే మనకి ఆల్ ఫిల్టర్ ఎఫెక్ట్స్ అంటే గ్యాషియం బ్లర్స్, రేడియర్ బ్లర్స్ అలా అడ్వాన్స్డ్ గా నేర్చుకుంటామండి. అలానే వెడ్డింగ్ ఆల్బమ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఫోటో ఫ్రేమ్స్ లో ఫొటోస్ ని ఏ విధంగా ఫిట్ చేయాలి, టెస్ట్ ఎఫెక్ట్స్, 3D ఎఫెక్ట్స్, ఫేసెస్ ని మోడిఫై చేయడం ఈ మొత్తం కంప్లీట్ గా నేర్చుకోవాలి అంటే మీరు వెంటనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదండి, నేను డైలీ అప్లోడ్ చేసిన వీడియోని మీరు కంప్లీట్ గా చూడండి, చూస్తే సరిపోదండి. ఆ చూసిన దాన్ని డైలీ మీరు ప్రాక్టీస్ చేయాలి, ఓకేనండి. ప్రాక్టీస్ చేస్తేనే, అది ఫోటోషాప్ అయినా, ఎంఎస్ ఆఫీస్ అయినా, టాలీ అయినా సరే, ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. ప్రాక్టీస్ లేకపోతే అసలు రాదు. అండ్ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక టైప్ లో చెప్తానండి జనరల్ గా, అంటే నాకు నా క్రియేటివిటీ తగ్గట్టుగా నేను చెప్తాను. ఇలా చేయడం ఏంది, ఇంకొంచెం క్రియేటివ్ గా ఆలోచించి మీరే చేశారండి, యు ఆర్ ద క్రియేటర్. ఎందుకంటే ఒక యూట్యూబ్ క్రియేటర్ ఉన్నాడు అంటే అది వేరే యూట్యూబ్ క్రియేటర్స్ వల్లే. నేను జనరల్ గా చెప్తున్నానండి, నేను యూట్యూబ్ లో క్లాసెస్ చెప్తున్నాను అంటే అది చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ వల్లే. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అలానే మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఓన్లీ స్టూడెంట్సే కాదండి, మీరు కూడా యు ఆర్ ద ఫ్యూచర్ యూట్యూబ్ క్రియేటర్స్, ఓకేనండి. మరి ఇప్పటి నుంచి ఈ ఫోటోషాప్ లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఫండమెంటల్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ దాకా కంప్లీట్ గా చెప్పడం జరుగుతుందండి. ఆ వీడియోస్ ని మిస్ కావద్దు అని అనుకుంటే మీరు వెంటనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.